హిమంత్ బ్లాగ్స్ ప్రేక్షకులకు మొదటిగా వరలక్ష్మి వ్రత పూజ శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రత పూజ విశిష్టత. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే శ్రావణ మాసం రెండవ శుక్రవారానికి విశిష్టత ఎక్కువ. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్త ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా ఉంది. సర్వేజన సుఖినో భవంతు. మీరందరూ ఈ వ్రతాన్ని ఆచరించి సకల ఐశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ మరి ఒక్కసారి హేమంత్ బ్లాగ్స్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. For watching. Please do like, share and subscribe. Marini videos kosam ee channel ni subscribe cheyandi.